నంబ చేతుల కిడుంగ శుద్ధమా చేసిన ఏమరా? హౌదు హౌదు, ఒకే శుద్ధం చిటికలా. ఆ ఇవ్వండి ఇవ్వండి, పర్వాలేదు, నేను ఉన్నాగా. ఏ జాగ్రత్త. అవును జాగ్రత్త జాగ్రత్త. అట్లా జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్తగానే చేసాను, సుమ్మా చూడమి తొందరగాని. అట్లాగే మహారాజా. మహారాజా మహారాజా, ఈ వశీకరణ రత్నహార చూస్తురా చూస్తురా, ఇది మీ రాణికి అలంకారం మాడుతురా. నీవు హేళింది మాట పాడింది పాట. అలాగా అయితే రంభ దగ్గరికి నువ్వే తీసుకెళ్ళు. రంభ అది యారు? నీకు తెలియదులే, కాలకేసి. ఏయ్ వీడి అమ్మగారు మందిరం పంపించు. ఈ రత్నాధారం 30,000 అమ్మగారితో ఆలోచించకుండా కోసే. ఓ ఇంతేనా? ఇంకా ఏనేనో చెప్తాను. వేష్ వేష్, మంచి అబ్బాయివే, పోయిరా. అయిందా? అయింది మహారాజా, ముఖ్యమైన పని ఎల్లా అయిపోవచ్చు, ఇంకొంచెం బాకీ ఇరికే. ఎవరితో చెప్పొద్దు, ఇది మాయాముద్రిక. కొంచెం బాగా చెయ్యి. అబ్బాయి గారు రత్నాల వరకు మహారాజా. అరే రే దైవమే, నాను రత్న వ్యాపారి ఇలా. మా యజమా అల్లి రాజత్ర ఉంగర వ్యాపారం చేస్తాడు. నేను అమ్మాయి గారికి రత్న వ్యాపారం కొడవే వస్తిని. రత్నహార, వజ్రహార, మేఘలాహారం. ఓ మేఘలాహారమా? లలిత ఇంక నువ్వు వెళ్ళచ్చు. మేఘల రంభా కూర్చో రంభా. అలాగా ఆ మాట ముందే చెప్తే లోపలికి రానిచ్చావని కాదే? ఇంత మొడుతనంగా ఆడితే ఈ దేవుడు ఎంత ఏం కావాలి? అరే అర్థం అంత అనర్థం చేశారే. ఆడుతుంది అంతే, ఆనందంతో తమ మనస్సు అలాగలాగలాగ ఆడుతుంది అని అర్థం. ఓహో అలా ఉంటే అదిరిపోయారే, ఇలా ఉంటే నోరు మీరా కుర్రపోయినగా చెవుడిపోతుంది చెవుడిపోతుంది చెవుడిపోతుంది. క్షమించండి, ఏదో తెలియకన్నాడు. వీడు ఒక చిన్న కోతి. అవును, వాడు చిన్న కోతి అయితే నేను ఒక పెద్ద కోతినా? మరి నువ్వు నా అభిప్రాయం ఏమిటి? వాడు కోతి అయితే వాడు కోతి అయినప్పుడు నేను కూడా కోతి కదా. మరి వాడు ఒక చిన్న కోతి, నేను ఒక మధ్య కోతి, ఈయన ఒక మహాకోతి అని అభిప్రాయం. మరి నేను అభిప్రాయం తర్వాత ఆయన మహా. చాలు. మీ భాగవతంలో భామలు కూడా ఉన్నారన్నమాట, అందుకు సందేహమా ప్రభు? ఈ కోతి ఉప్పు లేని పొప్ప, పప్పు లేని ఉప్ప, పప్పు లేని పిల్ల, భామలేని భాగవతమా? అయితే అనుమతిచ్చాం, పుచ్చుకున్నాం. రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఈ దాసిగాడు అనుమతిస్తున్నాడు. అదే పుచ్చుకుంటున్నాడు వీడు. మహారాజా మహారాజా మహారాజా, చరుంచి తప్పించుకున్న సుమంతుడు ఇక్కడే ఉన్నట్టు వాడుతున్నాడు. ఏమన్నా? వాడిని పట్టి ఇచ్చుకురండి, ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఇక్కడ అంటే అక్కడ మనంతపురంలోనే మహారాజా. కాళకేసి ఇంచుతాం, అంతఃపురం అంతా గాలించు. సేవకులారా, కోట ద్వారాలు మోయించండి, ఎలా పారిపోతామో చూస్తాను. కాళకేసి ప్రభు, కాస్త నిదానంగా ఆలోచిద్దాం. వాడు అసలు కోట లోపలికి ఎలా వచ్చి ఉంటాడు? అవును, ఎలా వచ్చి ఉంటాడు? వాళ్ళు పట్టుకోండి. రత్న శిఖామణి, నా మాయాముద్రికతో పారిపోవాలని చూస్తున్నావా? ఇల్లే మహారాజా. ఇందో విడిమే ఉంగరత్తుల నీరు పూర పూడ్చియా ఇల్లియా అని ఎండ్లో పోదామని చూస్తున్నా. ఓ అలాగా. మహారాజా నా హోగిది కార్యా అయిపోయింది. హారం తీసుకున్నదా? నా రంభ సంతోషించిందా? మహారాజా మన హార మహాత్సవం నోడిదిరా, అల్లి మహారాణి నిమ్మను కాళబేకు అని పిలుస్తారు. బేగులు వెళ్ళి. నన్ను పిలిచిందా? అవును. కాళకేసి వీళ్ళని బహుకరించి పంపించు. అలాగే మహారాజా, కానీ సుమంత్ర సంగతి. రంభే నన్ను పిలుస్తున్నప్పుడు వాడు ఎక్కడ వస్తే నాకేం? రండి నాతో రండి. వడా వడా వడా.
మంచివారయ్యా, ఈ సంతోష సమయంలో మిమ్మల్ని మీరే మర్చిపోయారు, పర్వాలేదు మమ్మల్ని మర్చిపోయారు, పైగా నగల పెట్టే మర్చిపోయారు. ఇవాళ లేక ఇవాళ మంచిది, ఎవరు మొహం చూసారో. నడవండి నడవండి, ఒరే పిల్ల కోతి, అలా పైకి చూస్తామే రా, త్వరగా రా. వచ్చారా? నా కోరిక మన్నించి వెంటనే వచ్చారు, చాలా సంతోషం. వచ్చాను, నీవే స్వయంగా రమ్మన్నావని తెలుసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆ రత్నహారం నచ్చిందా? 30,000 వరాలన్నాడు, నీ ముచ్చట కోసం ఇచ్చి పంపాను. నేను మనసారా స్వీకరించాను, నా మనసు మీరు బాగా గ్రహించారు. శత్రులే. ఆశ్చర్యంగా ఉంది రంభ, ఇక మనం ఒక విగడియ కూడా విడిచి ఉండకూడదు. ఇక నాకు విరహం లేదు, నీకు వెరపు లేదు, ఇక్కడ అనంత ప్రేమగానం ప్రతిధ్వనిస్తుంది, ఈ అంతఃపురం అంతా ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది, నా జీవితం తరిస్తుంది. నమ్మమంటావా రంభ? మగవాళ్ళు వట్టి సందేహ ప్రాణులు, మీ ప్రేమ హృదయాన్ని నేను మనఃపూర్వకంగా విశ్వసిస్తున్నాను. కానీ మీరే నమ్ముతున్నాను రంభ, త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాను. అయితే మీ నమ్మిక కానవాలుగా ఈ రాత్రే నేను కాళికాలయానికి వెళ్ళడానికి అనుమతించండి. వెళ్ళు రంభ వెళ్ళు, నీవు ఒంటరిగా వెళ్ళడానికి ఇదే కడసారి. నీవు ఇక మీద ఎక్కడికి వెళ్ళినా నీ ప్రక్క నేను, మన ఇరు ప్రక్కల పరివారం. ఆహా, పల్లకిల్లో ఊరేగుతారంబా. వెళ్ళొస్తాను.